సార్ అల్లు అర్జున్ గారి పుష్ప 2 మూవీ డిసెంబర్ 6 న రిలీజ్ కాబోతుంది. అయితే సినిమా పైన ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇంకో వర్గం నుంచి అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు లేకుంటే జనసేన టీడీపీ అభిమానులు ఈ సినిమా పైన నెగిటివిటీ ఎంత చేయాలో అంత చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇప్పుడు దీన్ని ఎదుర్కొనేందుకు అల్లు అర్జున్ గారు కూడా ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసి దీనికి పాజిటివ్ గా ఏ విధంగా మార్చుకోవాలో ప్రయత్నిస్తున్నారు. అదే విధంగా సంక్రాంతికి రాబోయే రామచంద్ర గారి గేమ్ చేంజర్ పై నెగిటివిటీ ఏ విధంగా తీసుకురావాలో అన్నది కూడా ఈయన ప్లాన్ చేసుకుంటున్నారన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. సో ఎంట్రీగా చూసుకుంటే సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక వార్ అయితే నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి ఏం చెప్తారు సార్ దీనిపై? యా ఎప్పుడైనా కూడా బిగ్ మనీ ఉన్న చోట బిగ్ కాంపిటీషన్ ఉంటుంది. బిగ్ కాంపిటీషన్ బిగ్ వార్గా మారే అవకాశాలు ఉంటాయి. మన కార్పొరేట్ వార్స్ చూస్తుంటాం. సో అందుకనే ఇప్పుడు అదానీ ఉన్నాడు. అదానీ ఏం చేస్తున్నాడు, ఎయిర్పోర్ట్లు కావచ్చు లేకపోతే సీపోర్ట్లు కావచ్చు, ఇవన్నీ కూడా రైవల్స్ని బెదిరించి వాళ్ళ చేత అమ్మే కొనిపించుకొని వాళ్ళ అమ్మేటిగా చేసుకొని ఇలాగ రకరకాల పద్ధతులు చేసుకుంటున్నారు. అందుకనే వాళ్ళు పొలిటికల్గా సెంటర్తో ఎవరు బాగుంటే ఆ కంపెనీల వృద్ధి మనకి కనబడుతుంది. అంటే ఇండియాలో ప్రధానంగా కార్పొరేట్ కంపెనీస్ అన్నీ కూడా ఇలాగ పనిచేస్తుంటాయి. వరల్డ్ వైడ్గా కూడా మనకి 500 ఫార్చ్యూన్ 500 అంటారు, వాటి విస్తరణ వాటి గ్రోత్ కానీ చూస్తే ఆయా గవర్నమెంట్స్ని అవి గుప్పెట్లో పెట్టుకొని అవి ఎదుగుతూ ఉంటాయి. అట్లాగే ఇప్పుడు ఇవాళ సినిమా పరిశ్రమ కూడా ఏమైపోయిందంటే ఇది వేల కోట్ల, ఇప్పుడు పుష్ప 2 కూడా 500 కోట్ల బడ్జెట్ అంటున్నారు. ఆల్రెడీ మొన్న వచ్చిన దేవరం 300 కోట్లు. సో మినిమం 300 నుంచి 500 కోట్లు అనేది మినిమం అయిపోయింది ఒక రేంజ్ తెలుగు సినిమా హీరోల పరిస్థితి. ఇక అల్లు అర్జున్ పరిస్థితి ఏంటంటే, అల్లు అర్జున్ మరి ఆయన ప్లాండ్గా గొడవ పెట్టుకున్నాడా లేకపోతే అనుకోకుండా అనేక పరిస్థితులు అలా వచ్చి గొడవలు అయిపోయినాయి తెలియదు, కానీ అతను పవన్ కళ్యాణ్తో గొడవ పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ గొడవ అనేది పవన్కి తనకు మాత్రమే పర్సనల్ గొడవగా కాకుండా పొలిటికల్గా మారిపోయింది. పొలిటికల్గా మారిపోయి తెలుగుదేశం జనసేన కలిసి ఆయన మీద దాడి చేసే పరిస్థితి వచ్చింది. ఇది ఫైనల్గా ఇప్పుడు పుష్ప 2కి తగిలే అవకాశం ఉంది. సో ఇది ఎందుకంటే ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, మనకు తెలుసు ఎన్నిసార్లు దీంట్లో ఎన్ని రకాల వివాదాలు వచ్చాయి, వాళ్ళ చివరికి డైరెక్టరు హీరోకి మధ్య గొడవలు. ఎందుకంటే ఫస్ట్ 10% పుష్ప ఫస్ట్ పార్ట్ తీసినప్పుడే సెకండ్ పార్ట్ కూడా 10% తీసేసారు. అయినప్పటికీ అది మళ్ళీ పక్కన పెట్టేసి కథ మార్చి మళ్ళీ తీయడం వల్ల ఏమైందంటే బడ్జెట్ పెరిగిపోయింది, డేస్ పెరిగిపోయింది. ఎప్పుడో రిలీజ్ కావాలి సినిమా డిసెంబర్ 6కి ఇప్పుడు వస్తాం. సో అందుకని అల్లు అర్జున్ ఇప్పుడు ఒక ఖతర్నాక్ ప్లాన్ చేస్తాడని చెప్తున్నారు. మామూలుగానే మనకి నేను చాలాసార్లు చెప్పాను కూడా, సినిమా ఇండస్ట్రీలో ఒక ఆర్గనైజ్డ్గా వెళ్ళే వ్యక్తి ఎవరన్నా ఉంటే హీరో అల్లు అర్జున్ని చెప్పుకోవచ్చు అనమాట. తనకి చాలా స్ట్రాంగ్ సోషల్ మీడియా నెట్వర్క్ ఉంటుంది అనమాట. అంటే ఒక పెద్ద టీం ఉంటుంది, వెరీ వెరీ ఆర్గనైజ్డ్గా సిస్టమేటిక్గా వాళ్ళు ప్రత్యర్థులను అటాక్ చేయడం కానీ తమ సినిమాలను ప్రమోట్ చేయడం కానీ చేస్తారు. అందుకనే పుష్ప నీకు అంతకుముందు మనకి రాజమౌళి ఒకడే ఆర్గనైజర్గా పబ్లిసిటీని ముందుకు తీసుకెళ్ళగలిగేవాడు, కానీ పుష్ప తీసుకుంటే సైలెంట్ హిట్ అది పుష్ప. అంటే ఇండియా వైజ్ కూడా మనకి అది ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు, పాటలు ఏ స్థాయిలో హిట్ అయినాయో మనకు తెలుసు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అల్లు అర్జున్ టీము చాలా జాగ్రత్తగా వర్క్ చేసుకుంటూ వెళ్తారనమాట. అందువల్ల ఇప్పుడు అల్లు అర్జున్కి అర్థమైంది ఏంటంటే తన టీం సరిపోరు ఇక్కడ. ఎందుకంటే ఇటు తెలుగుదేశం క్యాడర్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు, జనసేన అభిమానులు కూడా పవన్ అభిమానులు కూడా చాలా ఆర్గనైజ్డ్ వాళ్ళు, చాలా అగ్రెసివ్. సో దీన్ని ఢీకొనాలంటే మనం ఒకరే సరిపోరు అని చెప్పేసి ఎన్టీఆర్ అభిమానుల్ని, అంటే అదేదో అంటారు కదా నీ శత్రువు 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 నా మిత్రుడు అని, అట్లాగా ఎన్టీఆర్ కూడా బాధితుడే. ఎందుకంటే ఎన్టీఆర్ తనకి దేవర్ మీద ఎంత నెగిటివ్ ట్రోల్స్ జరిగాయి మనం తెలుసు. ఆ ట్రోల్స్లో ప్రధానంగా పాల్గొనిందంతా కూడా తెలుగుదేశం వాళ్ళు, నందమూరి ఫ్యాన్స్. ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్, తెలుగుదేశం వాళ్ళు, పవన్ ఫ్యాన్స్, వీళ్ళు ముగ్గురు అటాక్ చేస్తారు అల్లు అర్జున్ని. కాబట్టి అల్లు అర్జున్ ఏం చేస్తున్నాడంటే ఆల్రెడీ గాయపడి ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ని కూడా తన కలుపుకొని, ఎన్టీఆర్ టీమ్స్ని అంతా కూడా కలుపుకొని పుష్పకి ప్రమోట్ చేయడం పాజిటివ్ అనేది ఒకటి. అట్లాగే గేమ్ చేంజర్ కూడా సంక్రాంతికి రాబోతుంది. యాక్చువల్గా గేమ్ చేంజర్ డిసెంబర్లో అన్నారు,
అందువల్ల సంక్రాంతికి చాలా సినిమాలు ప్లాన్ చేశారు. నిజానికి చిరంజీవి విశ్వంబర్ కానీ, రవితేజ ఈగలు కానీ, ఈవెన్ అవసరమైతే మన రాజా సాబ్ కానీ, ఎవరి ప్రభాస్ది, తర్వాత శతమానం భవతి టూ కానీ, సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ అనిల్ రావు ఈ సినిమాలన్నీ అనుకున్నారు సంక్రాంతి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే గేమ్ చేంజర్ వస్తుందో ఇవన్నీ పక్కకి వెళ్ళినాయి. ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నా మాత్రం రావాలా వద్దా అని ఇంకా డిసైడ్ కాలేదు. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా కానీ ఇటు గేమ్ చేంజర్ రెండు కూడా దిల్రాజే కాబట్టి ఆయన రెండింటికి పోటీ పెట్టడం ఇబ్బంది అవుతుంది కాబట్టి. కానీ పేరేమో సంక్రాంతికి వస్తున్నామని పేరు పెట్టుకున్నారు, కాకపోతే దాన్ని ఇప్పుడు పేరు మార్చే అవకాశం కనిపిస్తుంది. సండేలో ఒకటి ఇప్పటి వరకు అయితే సంక్రాంతి వస్తున్నాం అని చెప్తుంది. మామూలుగా అయితే ఇంద్రగంటి మోహన్ కృష్ణది సారంగ పారిజాతం కానీ, తర్వాత వెంకీ కుడుములా నితింది రాబిన్ హుడ్ కానీ, గౌతమ్ తిన్ననోటి మ్యాజిక్ కానీ, తర్వాత మంచు విష్ణు కన్నప్ప ఇవన్నీ కూడా రావాల్సింది. అయితే అవి ఇంకా ఏవి వస్తాయి అనేది తెలియదు అన్నమాట. అందువల్ల ఒకవేళ అవేమన్నా పుష్పకు పోటీగా కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే డిసెంబర్లో ఈ సినిమాలు డిసెంబర్కి ప్రీపోన్ చేసుకుంటారు. సంక్రాంతికి వద్దాం అనుకున్నవన్నీ కూడా ఇప్పుడు గేమ్ చేంజర్ వచ్చింది కాబట్టి, డిసెంబర్లో గేమ్ చేంజర్ లేదు కాబట్టి పుష్ప ఒకటే కనబడుతుంది కాబట్టి డిసెంబర్కి వచ్చే అవకాశం ఉంది. అందుకని అల్లు అర్జున్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇది అతనికి చాలా ప్రెస్టేజెస్, వీళ్ళతో గొడవ తర్వాత తన సినిమాను కానీ హిట్ చేసుకుంటే నా సినిమా కెరీర్ని ఎవడేం చేయలేడరా మీరు అని ఒక ఛాలెంజ్ విసిరినట్టు ఉంటుంది. లేకపోతే మాత్రం అల్లు అర్జున్ మీద ఆల్రెడీ నెగిటివిటీ చాలా వచ్చింది, ఎందుకు ఇతను అనవసరంగా గీక్కుంటున్నాడు, పవన్ కళ్యాణ్ ఏమి అల్లు అర్జున్ జోలికి రాలేదు, వాళ్ళ ఇంట్లో ఏవో ఇష్యూస్ ఉండొచ్చు, దాన్ని పొలిటికల్గా టర్న్ చేసి తన పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుంటే తనకి మద్దతు చెప్పకుండా తన ఫ్రెండ్ అని చెప్పి అతనికి మద్దతు చెప్తే ఓకే, కానీ అక్కడికి వెళ్ళి హంగామా చేసి ఇటు 6 గంటలు 6 గంటలు జర్నీ చేసి వెళ్ళి ఇంత చేయాల్సిన అవసరం ఉందా, తర్వాత కూడా అతను ఎక్కడా తగ్గకుండా మాట్లాడడం, నాగబాబు ఎంటర్ అవ్వడం, ఇవన్నీ గందరగోళానికి దారితీస్తాయి. దాంతో మెల్లగా ఏమైందంటే అది వైసీపీ వాళ్ళు కూడా ఎంటర్ అయిపోయారు. వైసీపీ వాళ్ళు ఇలాంటి దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో వైసీపీ వాళ్ళు ఎంటర్ అయిపోయి అల్లు అర్జున్కి సపోర్ట్గా పవన్ కళ్యాణ్కి యాంటీగా పోస్టులు పెట్టడం, అది చివరికి దారుణమైన వ్యక్తిగత దేనికి వెళ్ళిపోయింది అంటే కామెంట్లు అన్నీ కూడా అల్లు అర్జున్ని పాతకాలపు అతని ఓల్డ్ గెటప్స్ అంతా పెట్టడం, వీడు చింపాంజీలాగా ఉన్నాడు, వీడు హీరో అని వీళ్ళు చేయడం, ఇవన్నీ అయిపోయింది. ఇప్పుడు పుష్ప మీద వాళ్ళు రెడీగా ఉన్నారు అటాక్కి, నెగిటివిటీకి. అది ఖచ్చితంగా ఇబ్బందికరమే. పుష్ప మీద కానీ నెగిటివ్ ఇది క్యాంపెయిన్ చేస్తే అల్లు అర్జున్ బిజినెస్లో కానీ చాలా ఇంపాక్ట్ అవుతుంది. మనకు అది చూస్తే బిగినింగ్లో దీనికి కూడా ఎన్టీఆర్ సినిమాకు కూడా అది ఖచ్చితంగా ఎఫెక్ట్ అయింది, లేదంటే ఇంకొంత బ్యాంగ్తో వచ్చేది అది. సో అయితే ఆ తర్వాత లక్కీగా తనకి కాంపిటీషన్ లేకపోవడం, మెల్లమెల్లగా జనాలకి ఎక్కడం, దానివల్ల అది 500 కోట్ల రేంజ్ అనేది దాటగలిగింది. సో ఇప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అల్లు అర్జున్ చాలా జాగ్రత్తగా వెళ్తున్నాడని చెప్తున్నారు. అట్లాగే గేమ్ చేంజర్కి నెగిటివ్గా కూడా తన టీంని దింపాలని, రంగంలోకి దింపాలని ట్రై చేస్తున్నాడు. సో ఇది ఒక రకంగా తెలుగు ఇండస్ట్రీలో అవాంఛనీయమని చెప్పచ్చు. ఎందుకంటే మనకి గత కొంతకాలంగా ఈ ట్రెండ్ కనబడుతుంది. ఇంతకు ముందుకు కూడా 100 రోజులు ఆడనేకుండా చూసుకోవడాలు ఇవన్నీ జరిగేవి. ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఉన్న టైంలో కూడా థియేటర్లో ఇవ్వనీయకుండా చూసుకోవడం ఈ గోల్ ఉండేది. ఇది అన్ని లాంగ్వేజ్లో ఉండేది. విష్ణువర్ధన్కి శివరాజ్ కుమార్కి కూడా పెద్ద ఫైట్ నడిచేది అన్నమాట. అంటే థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడనీయకుండా థియేటర్లో బెదిరించడం అవన్నీ చేసేవాళ్ళు అన్నమాట. ఇప్పుడేమైంది, ఇది సోషల్ మీడియా వార్గా మారిపోయింది. సోషల్ మీడియా వార్గా మారిపోయి నెగిటివ్ ట్రోల్స్ స్టార్ట్ చేయడం ఇప్పుడు. ఎందుకంటే అప్పుడు ఎంత డబ్బు, చాలా తక్కువ బడ్జెట్ సినిమాలు, ఇవాళ అట్లా కాదు కదా. మినిమం 300 నుంచి 500 కోట్ల ఇది రెవెన్యూ కూడా ఆ రేంజ్లో 500 కోట్లు 1000 కోట్లు ఇలాగా రెవెన్యూ ఉంది. సో దానివల్ల ఇప్పుడు వీళ్ళు పబ్లిసిటీకి ఎన్ని కోట్లైనా పెట్టి చేయడం అనేది, అట్లాగే ట్రోలర్స్కి యాంటీగా కూడా అంతే ఖర్చు పెడుతున్నారు. సో అది ప్రెస్టేజియస్గా తీసుకున్నారు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరి దీన్ని ఏమన్నా కంట్రోల్ చేస్తాడా, పవన్ కళ్యాణ్తో వీళ్ళిద్దరూ కాంప్రమైజ్ అవుతారా? ఒకవైపు ఏమో అల్లు అరవింద్ కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, అందుకనే ఆ మధ్య పవన్ కళ్యాణ్ అందరి పేరు చెప్తూ అందరి హీరోలు అల్లు అర్జున్ పేరు కూడా చెప్పాడు, నాకు అందరూ ఒకటి అన్నట్టుగా మాట్లాడాడు అని అంటున్నారు. సో అది కానీ అయితే మాత్రం కొంత బెటరు, లేదంటే మాత్రం అల్లు అర్జున్ ఈ బ్యాటిల్ని ఎంత ముందుకు తీసుకెళ్తాడు, జూనియర్ ఎన్టీఆర్ కూడా దీంట్లో ఓపెన్ అవుతాడా? ఓపెన్ అయితే జూనియర్ ఎన్టీఆర్కి ఇంకొక ఎనిమి తయారవుతాడు, వాళ్ళు పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ ఎనిమి అవుతాడు, ఎందుకంటే రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా క్లోజ్ ఫ్రెండ్సే. కాబట్టి అల్లు అర్జున్కి పాజిటివ్గా హెల్ప్ చేస్తాడేమో, కానీ గేమ్ చేంజర్కి నెగిటివ్గా చేయమంటే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్